నమస్తే తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది మేఘాలకు పడిందా అన్నట్టుగా మేఘాలన్నీ బరస్ట్ అయిపోయినాయి అన్నట్టుగా ఒక్కసారిగా వర్షం మొత్తం రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది గత ఐదారు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఇప్పటికే రాష్ట్రం అంతా ఆగమాగం అవుతుంటే నిన్న రాత్రి నుంచి అయితే చాలా ఎంత విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయంటే అసలు ప్రజలంతా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఒక ఏడాదికి ఎంత వాన కురుస్తుందో అలాంటి ఏడాది వర్షం ఒక్క రోజులోనే ఒక్కటంటే ఒక్క రోజులోనే ఇరవై నాలుగు గంటల్లోనే చాలా ప్రాంతాల్లో కురిసే పరిస్థితి ఏర్పడింది దీంతో తెలంగాణలో ఉన్న చాలా ప్రాంతాల్లో మొత్తం నీళ్ళమయమైపోయి గ్రామాలు నీళ్ళమయమైపోయి రోడ్లు జలమయమైపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ప్రతి చోట మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి ఈ పరిస్థితి మొత్తాన్ని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు మంత్రులకు సంబంధించి మంత్రులు కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రజలతో పాటు ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఈ వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు అయితే ఒక్కసారి నిజంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉన్నప్పటికీ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో మాత్రం గతంలో ఎన్నడూ చూడని విధంగా మొత్తం ఊరు ఊరే మునిగిపోయిన పరిస్థితి రాత్రంతా జనం ఇంట్లో ఉన్న పరిస్థితి నుంచి ఒక్కసారిగా నైట్ వచ్చిన వర్షం భారీగా వర్షం కురవడంతో మొత్తం గ్రామం అంతా నీటిమయమైపోయింది ఆ నీటిమయమైన తర్వాత పొద్దున చూసేసరికి నీళ్ళ లెవెల్ పెరుగుతూ ఉండేసరికి అక్కడున్న గ్రామ ప్రజలందరూ వాళ్ళు ఆ బిల్డింగ్ల పైన ఎక్కి ప్రాణాలను కాపాడుకునే పరిస్థితి ఉంది ఆ విజువల్స్ ఒకసారి మనం చూద్దాం ఆ విజువల్స్ చూస్తే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ఒక్కసారి ఆ విజువల్స్ని మనం చూద్దాం ఒకసారి చూడొచ్చు ఈ విజువల్స్ మనము ఇది భూపాలపల్లి జిల్లా మొరంపల్లి గ్రామంలో మొరంచపల్లి గ్రామంలో ఈ పరిస్థితి ఉంది ఇదంతా మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా ఏదో వాగు కానీ ఇంకేదో చెరువు కానీ కాదు మొత్తం ఊరు ఇది సెంటర్ ఊరు ఊరుకు సంబంధించిన ప్రాంతం ఈ విధంగా మొత్తంగా ఇదిగో చెప్తున్న క్రమం అవన్నీ రోడ్లు అదేవిధంగా ఊర్లో ఉన్న ఇల్లులు మునిగిపోయిన క్రమం ఇదంతా ఇక ఈ ఈ విజువల్ అయితే చాలా దారుణంగా ఉంది మనం మొత్తంగా ఇళ్లలోకి ఈ స్థాయిలో నీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇక్కడ సజ్జం మీద నిలబడి సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మొత్తంగా ఊరు ఊరంతా ఇదే పరిస్థితి ఉంది ఊరు మొత్తంగా మునిగిపోయిన పరిస్థితి మొత్తం చాలామంది వేరే అంటే చిన్న చిన్న గుడిసెలు ఇతర ఇల్లులు ఉన్న వాళ్ళందరూ ఎక్కడ పక్కన ఉన్న బిల్డింగ్లు అదేవిధంగా మేడలు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆ ప్రాంతం పైన నిలబడి సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మొత్తంగా ఈ మురంచపల్లిలో ఉంది చాలా దారుణంగా ఉంది పరిస్థితి నిజంగా ఈ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది సీఎం కేసీఆర్ దీని మీద దృష్టి పెట్టి అధికారులకు ఇప్పుడే హెలికాప్టర్ను పంపించి అక్కడున్న ప్రజలు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్లకు సాయం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది ఇదంతా మొరం మొరంచపల్లిలో ఉన్న పరిస్థితి ఆ మొరంచపల్లి ఒకటే కాదు ఆ పక్కనే ఉన్న లక్ష్మీగూడెంపల్లి అనే ఒక విలేజ్ కూడా మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఇది ఒకసారి మనం చూడొచ్చు అయితే స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్న గండ్రా వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని గమనిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళతోనే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏందని చెప్పి గ్రామస్తులను అడిగి తెలుసుకుంటున్న క్రమం మనం ఒకసారి చూడవచ్చు మొత్తంగా ఇక్కడ నుంచి ఊరంతా రోడ్డు ఇదంతా రోడ్డు ఈ రోడ్డుకి ఇరుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం ఇదిగోండి ఊరు ఊరంతా మునిపోయింది ఇది ఒక్కసారి ఈ ఫోటో చూడొచ్చు నిజంగా మనం ఈ పరిస్థితి ఒకసారి చూడండి ఈ ఫోటో చూస్తే ఒక్కసారి ఎట్లా ఉంది ఊరు ఏ విధంగా మునిగిపోయింది అనేది మనకు అర్థమైపోతుంది లారీలు ఇక్కడి వరకు మునిగిపోయినాయి ఒక ఇల్లు ఈ స్థాయిలో మునిగిపోయిన పరిస్థితి మొత్తం టెంపులు బడి స్కూలు ఏమేమి ఉన్నాయో దగ్గర దగ్గర ఈ గ్రామంలో ఒక మూడు వందల ఇల్లులు ఉంటాయి వెయ్యి పదిహేను వందల మంది జనం ఉన్నారు వాళ్ళంతా వరదలో చిక్కిపోయి ఉన్నారు కొంతమంది ప్రాణాలు రక్షించుకొని బయటకు వచ్చారు మిగతా చాలామంది ఈ ఇళ్లపైన నిలబడి ఉన్న వాళ్ళే వాళ్ళకు సంబంధించి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఇంత బీభత్సంగా వర్షం అనేది ఇబ్బంది పెడుతున్న క్రమం ఇది ఒకసారి ఇది మోరాంచపల్లిలో ఉన్న పరిస్థితి అయితే మనం ఒక్కసారి కడెం సంబంధించి కడెం ప్రాజెక్టు దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఇది కడెం ప్రాజెక్టుకి సంబంధించిన పరిస్థితి కడెం ప్రాజెక్టు దాదాపుగా పూర్తిగా నిండిపోయింది మొత్తం ఏడు వందల అడుగుల లోతు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏడు వందల అడుగుల లోతు క కడెం ప్రాజెక్టు నిండిపోయి పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా మనం ఒకసారి చూసుకోవచ్చు ప్రాజెక్ట్ సంబంధించి ఓవర్ఫ్లో అయిపోయి మొత్తంగా వాటరు లోతు ఎంత ఉంది దానికి నీటి మట్టం మొత్తం పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అంటే దగ్గర దగ్గర ఏడు వందల అడుగుల నీటి మట్టాన్ని నిండిపోయింది మొత్తంగా పద్నాలుగు గేట్లు ఏవైతే ఉన్నాయో పద్నాలుగు గేట్లు ఎత్తివేసిన తర్వాత కూడా ప్రాజెక్టు పైకి నీళ్లు చేరుతున్న పరిస్థితి ఉంది చాలా దారుణంగా చాలా భయంకరంగా కడెం ప్రాజెక్ట్ దగ్గర పరిస్థితి ఉంది ఎందుకంటే ఇన్ఫ్లో ఏదైతే ఉందో ఇన్ఫ్లో మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్ల పైన ఇన్ఫ్లో వస్తుంటే అవుట్ఫ్లో మాత్రం రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్లే ఉంది అదేవిధంగా పైన కురుస్తున్న వరదలతో ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది అన్ని గేట్లు తెరిచినప్పటికీ అక్కడ నీళ్ళు పోవడానికైతే అంత మొత్తం గేట్లు ఎత్తేసిన తర్వాత ఆ ఫ్లో అంత స్పీడ్గా వెళ్ళట్లేదు దాంతో ఆ కింద గ్రామాలు ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర ఒక పన్నెండు గ్రామాలు ఈ నీటి ద్వారా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది వాళ్ళకేమన్నా ఇబ్బంది కాకుండా ఉండడానికి కలెక్టర్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అదేవిధంగా భూపాలపల్లి జిల్లా నిర్మల్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఎస్పీ సహాయక చర్యలు చేపడుతున్నారు మొత్తం పన్నెండు గ్రామాలకు సంబంధించిన ప్రజలను సైరన్ మోగించి దండోర వేసి అక్కడి నుంచి వాళ్ళని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న క్రమం మొత్తంగా ఈ విధంగా కడెం ప్రాజెక్ట్ దగ్గర కూడా పరిస్థితి ఉంది స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి పరిస్థితిని సమీక్షిస్తున్న ఇది కడెం ప్రాజెక్టు దగ్గర ఇట్లా ఉంటే మనం ఇంకొకసారి ఇది హనుమకొండకు సంబంధించిన ప్రాంతంలో అదే అదేవిధంగా వరంగల్ హనుమకొండలో కూడా వర్షాల బీభత్సం ఇట్లా ఉంది ఇది హనుమకొండకు సంబంధించిన ఊరు సిటీ హనుమకొండలో నడి సిటీలో ఈ విధంగా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఈ బ్రిడ్జ్ ఇక్కడి వరకు బ్రిడ్జ్లో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఇట్లా హనుమకొండలో కూడా ఇట్లా ఉంది ఇది ఒక్కటే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి తెలంగాణలో నెలకలు ఉంది ఇంకా రెండు రోజులు వర్షాలు కురుస్తాయట ఇంకా రెండు రోజుల వర్షాలు కురిస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితి మొత్తంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా రాష్ట్ర సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం అందరూ సహాయ చర్య సహాయ చర్యలలో అదే అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించి స్కూళ్ళకు కూడా మళ్ళీ సెలవులు ప్రకటించి సహాయ చర్యలు చేపడుతున్నారు పిల్లలు బయటకు రాకుండా అదేవిధంగా ఎవరికి అవసరం లేని వాళ్ళు అంటే ఖచ్చితంగా ఏమైనా అవసరాలు ఉంటే తప్ప ఇంట్లోనే ఉండాలని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తున్న క్రమం ఇది ఇది ఒకసారి మనం చూసుకోవచ్చు ఈ పరిస్థితి ఇట్లా ఉంది ఇక రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి ఏ విధంగా ఈ పరిస్థితి ఉందో దానికి సంబంధించి మొత్తం సీఎం కేసీఆర్ ఎక్కడికక్కడ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు ఎక్కడెక్కడ ప్రమాదకరంగా ఉందో ఆ ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడే ఉండి సహాయ సహాయక చర్యలు చేపట్టాలని చెప్తు చెప్తూ కోరుతున్నారు అదేవిధంగా ఈ ముచ్చర్లపల్లి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించి మొరంచపల్లి ఏదైతే ఉందో దానికి సంబంధించి హెలికాప్టర్లను పంపించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగానికి ఆదేశాలు జరి చేసి అదేవిధంగా సైన్యంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ఎందుకంటే మొత్తం గ్రామం అంతా మునిగిపోయి చాలామంది ఎంతమంది అక్కడ చిక్కుక పైరో పరిస్థితి హెలికాప్టర్ల ద్వారా తప్ప వాళ్ళని మళ్ళీ మనం కాపాడలేని పరిస్థితి ఉంది ఇంకా అదేవిధంగా వర్షం కానీ అదే స్పీడ్లో వర్షం కొనసాగితే మాత్రం ఆ ఇల్లులు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది చాలా తీవ్రంగా పరిస్థితి ఉంది కనుక హెలికాప్టర్లను తీసుకొచ్చి వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది దాని మీద సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి అవసరమున్న ఏ హెలికాప్టర్లు కానీ మిగతా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఏం అవసరాలు ఉంటాయో ఇచ్చేయండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఒకసారి చూడవచ్చు ఇక మనం రాష్ట్రంలో అసలు ఒక ఏడాదికి ఎంత వాన కురుస్తుందో అంతకన్నా ఎక్కువగా ఇప్పుడు మనం ఒక్క ఇరవై నాలుగు గంటల్లోనే వర్షం కురిసిన పరిస్థితి ఉంది దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఒకసారి ఆ లెక్కలు ఒకసారి మనం చూద్దాం ఎంత వర్షం కురిసింది ఎంత గురవాల్సింది ఎంత కురిసింది అనేది మనం ఒకసారి ఒక లెక్కలు చూద్దాం ఒకసారి రాష్ట్రంలో ఒక్కసారి చూసుకుంటే లెక్కలు మనము ఎంత తీవ్రంగా వర్షం పడింది అనేది ఈ ఇరవై నాలుగు గంటలలో ఎంత ఎక్కువ వర్షపాతం నమోదైంది అనేది మనం ఒక్కసారి చూసుకోవచ్చు ఒకసారి లెక్క చూద్దాం దీనికి సంబంధించి ములుగు జిల్లాలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండల్లోని లక్ష్మీదేవిపేట అనే గ్రామంలో ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు అంటే దగ్గర దగ్గర అరవై ఒక్క సెంటీమీటర్ అరవై ఒక్క సెంటీమీటర్ల వర్షం ఒక్క రోజులో ఒక ఇరవై నాలుగు గంటల్లో పడిందంటే అది మామూలు విషయం కాదు చాలా తీవ్రమైన వర్షం అది ఎందుకంటే ఒక సంవత్సరానికి సరిపడే వర్షం అంటేనే ఎనభై సెంటీమీటర్లు ఆ విధంగా ఉంటుంది ఒక సంవత్సరానికి ఎనభై తొంభై సెంటీమీటర్లు పడితేనే దాన్ని సాధారణ వర్షపాతం అంటాం అలాంటిది ఒక్క రోజులో అరవై సెంటీమీటర్ల వర్షం పడిందంటే ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో మనం మొరంచపల్లిలో ఇప్పుడు చూడొచ్చు ఒకసారి వాతావరణ శాఖ ఇస్తున్న లెక్కల ప్రకారం చూస్తే సాధారణంగా ఉండే వర్షపాతం చాలా నార్మల్గా ఉండేదైతే సున్నా నుంచి రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం సాధారణంగా ఉంటుంది అదేవిధంగా లైట్ అనుకుంటే రెండు పాయింట్ ఐదు సున్నా నుంచి పదిహేను పాయింట్ ఐదు సున్నా మిల్లీమీటర్లు వర్షం అనేది సాధారణమైన వర్షపాతం ఒక రోజులో ఉండాలి ఇంకా కొంచెం మాడరేట్గా ఉంది అనుకుంటే పదిహేను పాయింట్ ఆరు సున్నా అరవై నాలుగు పాయింట్ ఆరు సున్నా మిల్లీమీటర్లు అయితే దాని ఒక సాధారణమైన వర్షపాతం అనుకోవచ్చు అయితే హెవీని చాలా ఎక్కువ వర్షపాతం అనుకుంటే అరవై నాలుగు పాయింట్ ఐదు సున్నా నుంచి నూట పదిహేను పాయింట్ ఐదు సున్నా మధ్యలో చూడవచ్చు ఇక వెరీ హెవీ అనుకుంటే నూట పదిహేను సెంటీమీటర్ల నుంచి రెండు వందల నాలుగు సెంటీమీటర్ల మధ్యలో ఉండొచ్చు ఇక ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అనేది మనం చూసుకుంటే ఎబో టూ టూ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో మిల్లీమీటర్లు అంటే అదే ఎక్స్ట్రీమ్లీ అనుకుంటే దానికి మూడు రెట్ల ఎక్కువ వర్షపాతం మనకు భూపాలపల్లి జిల్లాలో వెంకటాపూర్ అనే మండలంలోని లక్ష్మీదేవిపేటలో నమోదైన పరిస్థితి నిజంగా తెలంగాణ చరిత్రలోనే ఇంత వర్షపాతం ఒక ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల్లో గురవడం అనేది ఇదే మొదటిసారి అనుకుంటాం అంటే నిజంగా క్లౌడ్ బరెస్ట్ అయిందా అన్నంత దారుణమైన వర్షం ఇట్లా గురవడం ఒక్క రాత్రి నుంచి నిన్ననే కడెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అవుట్ఫ్లో చూస్తే వాళ్ళకి సంబంధించి ముప్పై తొమ్మిది వేల క్యూసెక్లో ఏమో ఉంది అలాంటిది ఒక్కరోజు ఇన్ఫ్లో ఏమో ముప్పై తొమ్మిది వేల క్యూసెక్లే వస్తుందని చెప్పి అధికారులు చూస్తుంటే అది ఒక్క రాత్రికి రాత్రి ఇన్ఫ్లో ఎంత వచ్చిందంటే మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్లకు చేరుకునే పరిస్థితి ఉందంటే ఒక్క రాత్రిలోనే వర్షం ఎంత కురిచిందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఒక్క లక్ష్మీదేవి పేటలోనే కాదు జయశంకర్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆరు వందల పదహారు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు అంటే ఇది ఇప్పుడు మనం ఏదైతే మోరంచపల్లి గురించి చెప్పుకుంటున్నామో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన వర్షపాతం అదే ఈ రెండు ప్రాంతాలలో ఆరు వందల మిల్లీ ఆరు వందల అంటే మనకు అరవై అరవై సెంటీమీటర్లకు సంబంధించి ఇందులో ఉంటే ఇక తర్వాత చూసుకుంటే ఇదే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ అనే ములుగు ములుగు అనే దగ్గర మండల్ చెల్పూర్లో నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ ఎన్ని డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది అదేవిధంగా అదే జయశంకర్ జిల్లాలో రేగొండ రేగొండ అనే ప్రాంతంలో నాలుగు వందల అరవై ఏడు పాయింట్ సున్నా మొగులపల్లి దగ్గర మూడు వందల తొంభై నాలుగు పాయింట్ నాలుగు మూడు వందల తొంభై నాలుగు పాయింట్స్ ఉన్నాం అదేవిధంగా కరకగూడెం అక్కడ మూడు వందల తొంభై పాయింట్ ఐదు అంటే ఇదంతా ఎక్స్ట్రీమ్లీ ఎబో అనే దానికి సంబంధించిన దానికన్నా డబుల్ వర్షపాతం ఈ మొత్తం ఇన్ని ప్రాంతాలలో కురిసింది ఈ జిల్లాలలో మనం చూసుకుంటే ముఖ్యంగా జయశంకర్ జిల్లా కరీంనగర్ కొత్తగూడెము ఈ కరీంనగర్ జిల్లా అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఆదిలాబాద్లో కరీంనగర్లో హనుమకొండలో అన్ని ప్రాంతాలలో సంబంధించి ఎక్స్ట్రీమ్లీ హెవీ ఇన్ని ప్రాంతాలల్లో దగ్గర దగ్గర ఇరవై ప్రాంతాలల్లో నిన్న ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలలో రెండు వందల అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ ఎంత ఉంటుందో దానికి డబుల్గా నమోదైన వర్షపాతం ఇట్లా నమోదైంది దీంతో తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అదేవిధంగా మిగతా ప్రాంతాలలో కూడా చాలా వరకు వెరీ హెవీ హెవీ వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది తెలంగాణలో ఈ విధంగా ఒక్క రోజులోనే ఏడాదికి సరిపడా వర్షం ఒక్క రోజులో కురిస్తే ఎంత తీవ్రంగా పరిస్థితులు ఉంటాయనేది ఇప్పుడు మనం మొరంచపల్లిలో చూస్తున్నాం ఈ పరిస్థితి నుంచి తెలంగాణ తొందరగా బయటపడాలని చెప్పి ఆశిద్దాం అదేవిధంగా సీఎం కేసీఆర్ మంత్రులు అందరూ ఆ ఫీల్డ్లోనే ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా మొరంచపల్లిలో గ్రామ ప్రజలు ఎవరైతే వర్షంలో చిక్కుకున్నారో వాళ్ళందరూ బయటపడాలని మనం ఆకాంక్షిద్దాం